హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఉన్నానో చూడండి నేను మా పక్క వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్నాను అక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా నేను కాదు మా పాప గోరింటాకులు కట్ చేసుకుంటుంది నేను తనకు తోడుగా వచ్చాను ఇక్కడ వంగ తోట ఉంది చూడండి వంగ తోట అంటే వంగ తోట కాదు వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఖాళీ స్థలం ఉంటే అక్కడ వంగ చెట్లు నాటుకున్నారు జస్ట్ వాళ్ళు ఇంట్లో వరకేను చూడండి ఒక టెన్ ఆర్ ట్వంటీ చెట్లు ఉంటాయి అంతేను పల్లెటూరు అంటేనే ఇదే ఫ్రెండ్స్ కొద్దిగా ప్లేస్ ఉన్న కూరగాయల చెట్లు ఉంటాయి ఇక్కడ చండి ఎద్దులు కట్టేసి ఉన్నారు అందుకని నేను మా పాపకు తోడుగా వచ్చాను మేము అక్కడి నుంచి వచ్చేసాం చూడండి కొద్దిగా ప్లీజ్ కట్ చేసుకుని వచ్చాను ఇలా నేను అన్ని షేప్ గా కట్ చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చింది అందుకని నేను ఒకేసారి టెన్ తీసుకొని ఒకే షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్ని ఆకులు ఒకే షేప్లో వస్తాయి ఈజీ ఇది ఇలా కట్ చేసుకోండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను మీరు ఇలానే కట్ చేసుకోండి నేను ఇక్కడ రెడీగా పెంచుకున్నాను ఇప్పుడు మన హ్యాండ్కి కి లైన్ అనేది అప్లై చేసుకుందాం ఇలా ఫుల్ వ్యాజ్ లైన్ అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లోనే చూశాను బట్ నాకు ఇది ఎవరు చెప్పలేదు ఇలా వాలనీ స్ప్రే కానీ ఏదైనా పెయిన్ రిలీఫ్ కానీ యూజ్ చేయడం వల్ల పిల్లలకు చాలా మంట ఇది మీరు గమనించండి నేను తెలియక చేశాను మీరు మాత్రం ఇంకెవరు ఇలాంటి పని చేయకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఇలా వాలన్స్ వే గానీ ఏదైనా పెయిన్ రిలీఫ్ వాడకండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను మనకి ఇలా కరోనా వైరస్ వచ్చి ఇలా షాపులన్నీ బంద్ చేయడం విద్య ఫస్ట్ టైమ్ నేను ప్రతి పండక్కి మా పాపకి కోన్ అనేది తెచ్చి నేను రెండు చేతులకు కానీ రెండు కాళ్ళకి కానీ అప్లై చేసేదాన్ని ఫస్ట్ ఈ ఫస్ట్ టైం ఇలా మనకు షాపులన్నీ బంద్ గా ఉండి మనకి ఇబ్బంది కలిగింది అందుకని సరే పాప ముచ్చట పడింది కదా అని ఆకులు తెచ్చుకోమ్మా నేను ఇలా పెడతాను అనుకుంటున్నా అని చెప్పాను పాపం తను ఎంతో ఆశగా తెచ్చుకునింది ఇలా నేను అప్పటికి అడిగాను ఇలా స్ప్రే అప్లై చేసేటప్పుడు నీకు మంటగా ఉన్నా లేదా నొప్పిగా ఉన్నా చెప్పమ్మా మనం దీన్ని ఇక్కడతో స్టాప్ చేద్దాము అని కానీ తను నేను వెరైటీ డిజైన్ ఏదో ఎగ్జైట్మెంట్గా నేను వెరైటీ చేస్తున్నాను అని చెప్పి మా పాప ఎంతో ఆశగా పాప ఎదురు చూస్తూ ఇలా ఎంత నొప్పినేనా భరించింది బట్ మీరెవరు పిల్లలకి ఇది అప్లై చేయకండి పెద్దవాళ్ళు నొప్పి తట్టుకోగల వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి అయినా అంతా నొప్పి తట్టుకొని కోన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు ఇటువంటి పని ఎవరు చేయకండి ఇలా స్ప్రేలు అవి అప్లై చేయొద్దండి ఫ్రెండ్స్ నార్మల్గా మన కోన్ అనేది మనం నైట్ అంతా ఉంచుకుంటే అది పండుతుంది మనకు నొప్పి అనేది ఉండదు బట్ ఇలా పెయిన్ రిలీఫ్ స్ప్రే అని యూజ్ చేస్తే హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే అది పండుతుంది ఇలా పండటం చాలా హ్యాండ్ చాలా నొప్పిదిస్తుంది చాలా మంట ఇలా నేను ఫుల్ గా ఊరిని డిజైన్ అలా పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తను భరించలేకపోయింది ఎందుకని నేను తీసేస్తున్నాను చూడండి ఇలా ఫుల్ తీసేసాను ఫ్రెండ్స్ ఇలాంటి హానెస్ట్ రివ్యూ వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెక్కలు సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేయండి వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి ఇలా కనుక మీరు చేస్తే నా వీడియో ఫస్ట్ మీరే చూస్తారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ లాస్ట్ గా మళ్ళీ చెప్తున్నాను నేను ఇలాంటి తప్పులు మాత్రం చెయ్యకండి నేను కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ అని చెప్తాను తప్పు అయితే తప్పనే చెప్తాను అబద్ధం చెప్పి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్